ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి ఈ రోజుల్లో వివాహం అయిన తర్వాత ఆశించిన వెంటనే గర్భం రావటం లేదు దీనికి ప్రధాన కారణం ఈ రోజుల్లో అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ ఊపకాయం ఎక్కువ ఉండటం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఎక్కువ ఉండటం గర్భం కోరుకున్న సమయంలో రాకపోవటానికి కారణం ఒకవేళ ఏదో ట్రీట్మెంట్లు తీసుకున్నో రకరకాలుగా ఎన్నో లక్షలు ఖర్చు పెడితేనో గర్భం వస్తున్నది చివరికి గర్భం వచ్చిన తర్వాత కొన్ని నెలల్లో గమనిస్తే లోపల శిశువుకి అవయవాలు సరిగా తయారవ్వలేదు గుండె కానీ మెదడు కానీ ఒక సరిగా లేవు కాబట్టి అపార్షన్ చేయించి తీసేయటమే మంచిది సేఫ్ కాదు ఇట్లా ఉంటేనని కొంతమందికి చెప్పటంతో ఇంత కష్టపడితే గర్భం వచ్చింది ఇంత ఖర్చు పెడితే గర్భం వచ్చింది ఇలాంటి సమయాల్లో మళ్ళీ తీసేస్తే అని నిరుత్సాహం అనేది చాలామందిలో కలుగుతూ ఉంటుంది మరి అవయవాలన్నీ సరిగా ఆ నెలల్లో ఏర్పడకపోతే ఆ లోపం అనేది ఆ బిడ్డ మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భం వచ్చిన వెంటనే మొదట మూడు నెలల గర్భవతి కంపల్సరీగా ఆ ఎదుగుదల ఉన్న పిండానికి అన్ని అవయవాలు సంపూర్ణంగా పర్ఫెక్ట్గా తయారవ్వాలనుకుంటే ఒక విటమిన్ కంపల్సరీ కావాలి అదే బయోటిన్ దీన్నే విటమిన్ బి సెవెన్ అంటారు ఈ బయోటిన్ అనే విటమిన్ వల్లే మూడు లోపు పిండానికి అవయవాలన్నీ తయారవటానికి అతి ముఖ్యమైన అవసరం మరి ఇది లోపం అనేది ఉంటే మాత్రం చాలా ప్రమాదాలు ఎక్కువ మందిలో కనపడుతున్నాయి అవయవాలు సరిగా తయారవకపోవటం అనేది అలా సరిగా కానప్పుడు బాడీ కూడా ఒక్కొక్కసారి రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది అంచేత మనము కావాలని ఫోర్స్ఫుల్గా కూడా అబార్షన్ చేయించవలసి వస్తూ ఉంటుంది అన్నమాట మరి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ బయోటిన్ అనేది లోపిస్తే ఇలా పిండం ఎదుగుదల అవయవాలు సరిగా తయారవ్వట్లేదని నిరూపించారు అమెరికన్ సైంటిస్టులు ఈ బయోటిన్ అనేది ఎంత కావాలి అని ఆలోచిస్తే ఒక రోజుకి గర్భవతికి కానీ మనకు కానీ ముప్పై మైక్రోగ్రాములు కావాలి మరి ఈ బయోటిన్ ఏ ఆహారాల్లో ఉంటుంది ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ బీ కాంప్లెక్స్ విటమిన్లన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కదా నీళ్ళల్లో కరిగి వెళ్ళిపోతుంటాయి అంటే ఆహారాలన్నీ వండి వార్చి పిండి ఇలా వేపి దేవిట చేసామనుకోండి బయోటిన్ ఉన్నది కాస్త పోతుందనమాట మనం గింజలు తీసుకుంటాం కదా సన్ఫ్లవర్ పప్పు పొద్దుతిరుగుడు పప్పు నాలుగు మైక్రోగ్రామ్స్ ఉంటుంది బొబ్బర్లలో కూడా అంటే అలసందలు నాలుగు మైక్రోగ్రాములు ఉంటుంది ఈ బయోటిన్ అనేది ఈ రెండు మనం ఫ్రెష్గా తీసుకుంటూ ఉంటాం ఇక ఉడికించి మామూలుగా కూరలాగా వండుకు తిని ఆకూరలోనే చూసారా పాలకూరలో నాలుగు మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంటుంది అట్లాగే మెంతికూరలో ఐదు మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంటుంది అనమాట మరి ఉల్లికాడల్లో ఏడు మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంటుందన్నమాట ఒక కోడుగుడ్డు తీసుకుంటే కూడా ఆరు నుంచి ఏడు మైక్రోగ్రామ్స్ బయో బయోటిన్ మనకు లభిస్తుంది దాని ద్వారా దీనికంటే ఎక్కువ బయోటిన్ ఉన్న ఆహారాలు మూడు ఉన్నాయి ఈ మూడుట్లో మీకు ఏది అందుబాటులో ఉన్నప్పుడల్లా దాన్ని తీసుకోవచ్చు అనమాట మొదట మూడు నెలలు ఇట్లాంటివి బాగా వాడుకుంటే చాలా మంచిది ఆ మూడు ఇతర ఆహారాలు ఏమిటంటే పిండం ఎదుగుదలకు మొదట మూడు నెలలకు కంపల్సరీ బాగా తినవలసిన అతి ముఖ్యమైన బయోటిన్ రిచ్ ఫుడ్స్ అడవి పుట్టగొడుగులు ఎవరికైనా అందుబాటులో ఉంటే అడవి పుట్టగొడుగులు మాత్రం తీసుకోండి మామూలు పుట్టగొడుగులు అంత ఎక్కువ ఉండదు అడవి పుట్టగొడుగులనే స్పెషల్గా బయోటిన్ ఎక్కువ ఉందనమాట చేత దాన్ని మనం అట్లా వండి తీసుకోగలిగితే వంద గ్రాముల అడవి పుట్టగొడుగుల్లో ఇరవై రెండు మైక్రోగ్రామ్స్ బయోటిన్ లభిస్తున్నది ఇక అందరికీ లభించే రెండు ఆహారాలు ఉన్నాయి ఒకటి పన్నీర్ వంద గ్రాముల పన్నీర్ తీసుకుంటే ఇరవై ఒక్క గ్రాముల బయోటిన్ లభిస్తున్నది గర్భవతులకి నోటికి వికారం లేకుండా కాస్త ఈజీగా తినటానికి అనుకూలంగా ఉండే ఆహారం మొదటి మూడు నెలల వాంతులు వికారాలు కదా పన్నీర్ అయితే వెళ్ళిపోతుంది అందుకని ఇది బాగా ఉపయోగించుకోవచ్చు అందుకని పాల నుంచి ఫ్రెష్గా పన్నీర్ తయారు చేసుకున్న మార్కెట్లో దొరికే ఫ్రెష్ పన్నీర్ వితౌట్ సాల్ట్ పన్నీర్ ఉంటాయి అట్లాంటి సాల్టెడ్ పన్నీర్ మంచిది కాదు మళ్ళీ సాల్ట్లేని పన్నీర్ తీసుకోండి దాంట్లో అంత తీసుకుంటే చాలా చక్కగా బయోటిన్ బాగా గింజలు అవిసగింజలు ఫ్లాక్సీడ్స్ ఇవి కూడా వంద గ్రాములు తీసుకుంటే ఇరవై ఒక్క మైక్రోగ్రామ్స్ మరి బయోటిన్ ఉంది గింజల్ని మనం నానబెట్టుకు తినాలంటే బంక బంకగా ఉంటాయి జికట జికటగా ఉంటాయి తినలేము కాస్త వీటిని రెండు రకాలుగా వాడుకోవచ్చు గింజల్ని ద్వారగా వేపించండి బయోటిన్ ఏం పోదు దోరగా వేడి చేసి అంటే చూడండి మనం నువ్వులు కానీ వేరిసిపప్పులు ద్వారాగా వేపినప్పుడు కొంచెం వేడెక్కుతాయి కదా అలాగే అవిసి గింజలు కూడా మాడిపోకుండా ద్వారాగా వేడి చేసుకుని కారపొడి కొట్టుకోండి రెగ్యులర్గా కారపొడి కాస్త భోజనాల్లో పాటు అట్లా ఏ కూర తిన్నా ఏ వేపుడు తిన్నా కారపొడి కూడా నంచుకుంటూ అంత కారపొడి తినగలిగితే మంచిది అనమాట ఈ గింజల పొడి కనుక బాగా వాడామనుకోండి గుండెకి చాలా మంచిది గుడ్ కొలెస్ట్రాల్ చాలా బాగా పెరుగుతుంది ఇది ప్రధాన లాభం అంటే ఇతర రెండు కొంచెం పుట్టగొడుగులు పన్నీర్ కాస్ట్లీ సామాన్యులకు అందుబాటులో ఉండేది గింజలు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి సీడ్ చక్కగా అవిసె గింజలు ఈ రకంగా పొడి కూరల్లో చల్లుకోవటం అవిసె గింజల కార పొడి అవిసి గింజల ద్వారాగా వేపేసి ఉండ కూడా చేసుకోవచ్చు అవిసె గింజల ఉండలు కూడా ఖర్జూరంతోనూ అట్లా తేనతో ఉండలు చేసుకుని అవిసి గింజలు కూడా అట్లా వాడుకోవచ్చు అనమాట అందుకని గర్భవతులు మొదటి మూడు నెలలు కనుక ఇట్లాంటి శ్రద్ధ గనక పెట్టగలిగితే పిండం ఎదుగుదలకి అవయవ నిర్మాణానికి పూర్తిగా అన్ని పార్ట్స్ పర్ఫెక్ట్గా తయారవటానికి చక్కటి లాభాన్ని కలిగించడానికి ఈ రకమైన బయోటిన్ విటమిన్ అనేది బాగా ఉపయోగపడుతున్నది కాబట్టి గర్భవతులు వచ్చిన వెంటనే అటెన్షన్ పెట్టి ఇలాంటి లోపం మీ బిడ్డకి శిశువు కలగకుండా ఉండటానికి జాగ్రత్త పడతారని ఈ విషయాన్ని స్పెషల్గా అందించడం జరిగింది తప్పనిసరిగా అయితే నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం